ఒక్కోసారి మనం అనుకోకుండా కొన్ని పొరపాట్లు చేస్తాం. తెలియక చేసినా అవి మనకు పెద్ద చిక్కులు తెచ్చిపెడతాయి, పాఠాలు నేర్పిస్తాయి. అలా ఓ వ్యాపారి పొరపాటును కొన్ని లక్షల రూపాయల్ని చెత్తకుప్పలో పడేశాడు. ఆ తర్వాత లోబోదిబో అంటూ చెత్త తీసుకెళ్లే బండ్ల వెనక పడ్డాడు. అసలు ఏం జరిగిందో చూద్దాం. గ్రీస్ దీవి లెమన్స్ లో ఉండే ఓ వ్యాపారవేత్త బ్యాంకులో కొంత డబ్బు జమ చేయాలనుకున్నాడు. అందుకోసం 16 లక్షల రూపాయల్ని ఓ కవర్లో పెట్టి దానిని ఓ పెద్ద సంచిలో ఉంచాడు. అయితే అదే సంచిలో మరో కవర్ ఉంది. దానిలో పనికిరాని కొన్ని పేపర్లు ఉన్నాయి. డబ్బు సంచి తీసుకుని ఆఫీస్కు బయలుదేరిన అతనికి దారిలో పెద్ద చెత్త డబ్బా కనిపించింది. అంతే, తన పెద్ద సంచిలోని చిన్న కవర్ బయటికి తీసి చెత్తకుప్పలో పడేసి ఆఫీస్కు వెళ్ళిపోయాడు. తన దగ్గర పనిచేసే ఓ ఉద్యోగిని పిలిచి సంచిలో ఉన్న మరో కవర్ తీసి ఇచ్చి ఇందులో ఉన్న 16 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయమని చెప్పాడు. అతను కవర్ తెరిచి చూస్తే అందులో చెత్త పేపర్లు కనిపించాయి. అది చూసి యజమాని షాక్ తిన్నాడు. తాను చెత్తకుప్పలో డబ్బులున్న కవర్ పడేశానని తెలుసుకుని లబోదివ్వమంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులతో కలిసి అతను చెత్త పడేసిన ప్రాంతాల్లో వెతికారు. కానీ అక్కడ చెత్త మొత్తం మున్సిపాలిటీ ట్రక్ ఎత్తేయడంతో ఆ ట్రక్కులు వెళ్లే చోటికి బయలుదేరారు. దారిలో ఆ చెత్త ట్రక్ కనిపించడంతో పోలీసులు వాటిపై ఉన్న డస్ట్బిన్ని వెతికించారు. అదృష్టం కొద్దీ వ్యాపారి పడేసిన డబ్బు సంచి అలాగే ఉంది. డబ్బు దొరకటంతో వ్యాపారి ఊపిరి పీల్చుకున్నాడు.